శాసన మండలి చైర్మన్ గా ఎన్నికైన ఫరూక్ ను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టితో పాటు జిల్లాకు చెందిన నాయకులు అభినందించారు. పెద్దల సభకు చైర్మన్ గా ఫరూక్ ఎన్నిక కావడం చాలా ఆనందనీయమని తెలుగుదేశం శ్రేణులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు పార్టీ నాయకులు కలిసి మండలి చైర్మన్ ను సన్మానించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడారు. 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉండి ఇతర పార్టీలు పెట్టే ప్రలోభాలకు లొంగకుండా తెలుగుదేశం పక్షాన ఉన్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫరూక్ ను గుర్తించి వారికి పదవి ఇవ్వడం జరిగిందన్నారు. పెద్దల సభలో హుందాతనంగా వ్యవహరించి ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఫరూక్ కృషి చేయాలని ఆకాంక్షించారు. చాలా స్నేహితం ఆయనకు వచ్చినది మేము ఎంతో సంతోషిస్తాం. ఎందుకంటే ఫస్ట్ నుంచి పార్టీ నమ్ముకున్న వ్యక్తి, ఎన్ని అడ్డంకులు వచ్చినా చాలా రోజులు కొంతమంది పక్కకు పెట్టినా, అయితే పక్కకని కాదు 10 సంవత్సరాలు అధికారం లేకుండా మేము ప్రతిపక్షంలో కూర్చున్నాం. అప్పుడు కూడా పార్టీ సేవలు చేశాడు. మరి కానీ తర్వాత అధికారం వచ్చినప్పుడు పార్టీలు కొందరు మారడము చేసినా, వాళ్ళు పిలిచినా పిలిచకపోయినా పార్టీ కోసం అంకిత బాబుతో పనిచేసినటువంటి ఎన్ని ఎన్ఎండి ఫరూక్ గారికి, చంద్రబాబు నాయుడు ఓపిక, ఇతర ఫరూక్ గారు ఓపిక పట్టుకున్నందుకు, ఆ ఓపికకు ఆయన కూడా పరీక్ష నెగ్గినాడిన. ఎందుకంటే చాలా ఓపిక, అంత ఓపిక కలిగిన వ్యక్తి కర్నూలు జిల్లాలో ఆయన, నేను, నీనా చిన్నాయుడు, మేము ఎప్పుడు కూడా 33 సంవత్సరాల పైన పార్టీ సేవ చేసిన వ్యక్తులు కాబట్టి పార్టీ గుర్తించి ఇవాళ ఎన్ఎండి ఫరూక్ గారు ఒక గౌరవమైన స్థానంలో కూర్చోబెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మా జిల్లాకు రావడం, అది ముస్లిం నాయకుడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఎన్ఎండి ఫరూక్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం కోసం బాగా కష్టపడి పనిచేశారు. ఆ గుర్తింపు అనేది కాకుండా ఆయన చేసిన పనికి ఫలితంగా ఈరోజు ఈ పదవి రావడం జరిగింది. ఆయన కూడా మేము విజ్ఞప్తి చేసేదేమంటే, మన పార్టీని ఇవాళ గౌరవ స్థానం నేను కూర్చోబెట్టేందుకు పార్టీకి కూడా మంచి గౌరవం తేవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా మంచి గౌరవ ప్రసిద్ధి తెచ్చే విధంగా మీరు ఈ యొక్క సీటుకు గౌరవం తెచ్చే విధంగా కాపాడతానని నేను హృదయపూర్వకంగా ఫరూక్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.